Namaskaram Sadhguru, I'd like to know the truth about the increase in alcohol usage and addiction in my generation, my younger generation. Very young kids in school are starting to use substances and as a safe haven, as an escape for them, and that feels very scary and dangerous. I want to know why you think kids are using this, and I want to know what you think is the best way, most organic way to get people out of it. నమస్కారం నాగ్. మీ పేరు బాగుంది. నాకు నాగుపాములంటే ఎప్పుడూ ఇష్టమే. అలాగే మీకు తెలుసో లేదో, ఒక పద్ధతిలో వాడితే నాగుపాము విషయం కూడా మత్తులా పనిచేస్తుంది. సమాజంలో మత్తు అవసరం ఎందుకు పెరుగుతోందంటే ఎన్నో కారణాలున్నాయి. ఒక ప్రాథమిక కారణం ఏమిటంటే, ప్రజలు బతుకు తెరువు కోసం పోరాడాల్సిన పరిస్థితి లేదు. సమాజంలో అధిక భాగం ఈ పరిస్థితి నుండి బయటపడ్డారు. మనుగడ కోసం పాటుపడాల్సిన అవసరం లేనప్పుడు వాళ్లకి ఆసక్తిగా ఉండేది వాళ్లు గొప్ప అభిరుచితో లీనమై పనిచేసే వేరే విషయం ఏదైనా కనుక్కోవాలి. అలా చేయకపోతే ఆ సమాజంలో సుఖాల వెనుక మత్తు వెనుక పరిగెత్తడం సహజంగానే పెరుగుతుంది. ఇందువల్లే ఇలా చేయడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు సంపన్నులైనా సరే, పిల్లలు ఒక వయసు వచ్చే వరకు వారికున్న ఐశ్వర్యం గురించి తెలియనీయకూడదు. ఈ సంస్కృతిలో ఆఖరికి రాజులు కూడా తమ పిల్లలను గురుకులాలకు పంపేవారు. అక్కడ వాళ్లు మిగతా అందరి పిల్లలతో కలిసి చదువుకునేవాళ్లు. అక్కడ అందరూ మౌలిక సదుపాయాలతో జీవించేవారు. ఎందుకంటే జీవితంలో అవసరమైన క్రమశిక్షణ, నిమగ్నత, ఇంకా ఆసక్తి రావాలి. వారి జీవితంలోకి సంపదలు రాకముందే ఇది జరగాలి. లేదంటే ఐశ్వర్యం మీకు తలబరువుగా తయారవుతుంది. ఈ తరం విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. మరో కారణం ఏమిటంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ చాలా వరకు పనిచేస్తున్నారు. కాబట్టి పిల్లలు చిన్న వయసులో వారి పట్ల చూపాల్సిన శ్రద్ధ చూపడం జరగడం లేదు. కాబట్టి సహజంగానే వాళ్ళు రకరకాల తప్పుదారుల్లో పడుతున్నారు. అంతేకాదు, వాళ్లకు తగినంత శారీరక శ్రమ కూడా ఉండడం లేదు. ఆరోగ్యవంతమైన శరీరాన్ని మీరు ఆస్వాదించలేకపోతే అప్పుడు మీరు ఆస్వాదించేది మత్తునే. మీ శరీరంలో ఉన్న సజీవత్వాన్ని, ఉత్తేజాన్ని మీరు ఆస్వాదించకపోతే అప్పుడు మత్తు ఒక్కటే మార్గమవుతుంది. ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు కేవలం మత్తు ఇవ్వడం మాత్రమే కాదు, అవి కొన్ని గంటల పాటు వాళ్లను ఉత్తేజితం చేస్తాయి. కాబట్టి చాలా అధిక స్థాయిలో యువతరం వాటివైపు ఆకర్షితమవుతోంది. మరో ముఖ్యమైన కారణం అదేమిటంటే, ఈ తరం ప్రజలు ఈ మాదక ద్రవ్యాల వైపు ఎందుకెళ్తున్నారంటే, వాళ్లకు మీరు స్వర్గానికి వెళ్తారని చెప్పారు. ఇప్పుడు వాళ్ల మనసుల్లో అవి కూలిపోతున్నాయి. అయితే ఆ విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. వారికి ఆ స్పష్టత గాని ఆ ధైర్యం గాని లేవు. కానీ చాలా కాలంగా మనం ప్రజల్ని ఇలా చెప్పి నియంత్రించాం. మీరు వీటన్నిటి జోలికి వెళ్లకుండా ఉంటే స్వర్గంలో ఇవన్నీ మీకు చాలా ఎక్కువగా లభిస్తాయని చెప్తూ వచ్చాం. ఇప్పుడు ఆ స్వర్గాలు కూలిపోతున్నాయి. కాబట్టి వాళ్లు ఆ అనుభూతిని ఇక్కడే పొందాలనుకుంటున్నారు. ఇలా ఎన్నో అంశాలున్నాయి. ప్రాథమికంగా ఒక వ్యక్తికి తాను బతకడం కోసం భౌతికంగా శ్రమపడాల్సిన అవసరం ఇక ఏమాత్రం లేదు. అదే మత్తు అవసరాన్ని మరింతగా పెంచుతోంది. మరి పరిష్కారాలేమున్నాయి అంటే, ఇది చాలా ముఖ్యం. వాట్ ఆర్ ది సొల్యూషన్స్? ఎవరికైతే ఎదిగే పిల్లలున్నారో మీరు వాళ్ళని ఆటల్లో పాల్గొనేలా చేయండి. వారు ప్రకృతితో నిమగ్నమయ్యేలా చేసే కార్యకలాపాలు చేయించండి. ట్రెక్కింగ్, పర్వతారోహణ, ఈత, ఇలా తీక్షణమైన అలాగే ప్రకృతితో లీనమయ్యే విధంగా ఉండే పనులు చేయించండి. కళలు, సంగీతం, వాళ్లకు ఏదో ఒకదానిపై అభిరుచి కలగాలి. వాళ్ళు వాళ్ల మేధస్సు, వాళ్ల భావోద్వేగం, వారిలోని చైతన్యం ఇచ్చే ఆహ్లాదాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు మీ మనసిచ్చే ఆహ్లాదాన్ని, మీ పదునైన మేధస్సు ఇచ్చే ఆహ్లాదాన్ని ఆస్వాదించడం మొదలు పెడతారో, మీ భావోద్వేగాలు మీ చైతన్యం ఇచ్చే ఆహ్లాదాన్ని ఆస్వాదించడం మొదలు పెడతారో, అప్పుడు శరీర సుఖాల్లో నిమగ్నమవ్వాల్సిన అవసరం సహజంగానే బాగా తగ్గుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యం. పిల్లలు రకరకాల పనుల్లో నిమగ్నమవ్వాలి. అనేక విషయాల్లో ఎంతో ఆసక్తితో నిమగ్నమవ్వాలి. ఇది మాదక ద్రవ్యాల అవసరాన్ని, మద్యం అవసరాన్ని తగ్గిస్తుంది. కానీ మనం ఇది కూడా అర్థం చేసుకోవాలి, ఈ రోజుల్లో దీన్ని భారీగా మార్కెటింగ్ చేస్తున్నారు. నన్ను క్షమించండి, సినిమాలే వాటిని ప్రచారం చేస్తున్నాయి.
ప్రతి చోట అదొక సామాజిక విషయం అన్నట్టు చూపిస్తున్నారు. తాగకపోతే మీరు ఎందుకో పనికిరారు అంటారు. ప్రజలు నన్ను, సద్గురు మీరు తాగుతారా అని అడుగుతారు. నేను అవును మంచినీళ్లు తాగుతాను అంటాను. వాళ్లు నా వైపు నేను ఓ వింత జీవి అన్నట్లు చూస్తారు. ఉత్త నీరేనా? అవును. మీరు తాగగల అత్యంత అద్భుతమైన పానీయం నీరు. ఎందుకంటే ఈ శరీరం నీటితో నిర్మితమైంది, మద్యంతో కాదు. ఈ శరీరంలో 70% నీరు, ఖచ్చితంగా మద్యం కాదు. అన్నింటికీ మించి నా విషయం పూర్తిగా భిన్నమైంది. ఎందుకంటే నేను నా వ్యవస్థలోనే, చూడండి, ఇదే ఓ రసాయనిక పరిశ్రమ కాబట్టి మత్తు కావాలంటే ఇందులోనే తయారు చేయొచ్చు అని కనుక్కున్నాను. ఎటువంటి మత్తు అంటే అది మీకు నిశానిస్తుంది, అదే సమయంలో అద్భుతమైన ఎరుకతో ఉండేలా చేస్తుంది. మనం మన పిల్లలకు, యువతకు ఇటువంటి మత్తుని పరిచయం చేయాలి. ఇందువల్లే మేము యోగా అనే శాస్త్రీయ ప్రక్రియను అందరి జీవితాల్లోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్నాం. మీలో మీరు కొన్ని స్థాయిలకు చేరుకుంటే అప్పుడు మీరు మరో మత్తును తెలుసుకుంటారు. దాన్ని ఏ మత్తు గాని, ఏ మాదక ద్రవ్యం గాని ఎప్పటికీ అందించలేదు. అదే సమయంలో మీరు గొప్ప ఎరుకతో ఉంటారు. అలాగే మీ ఆరోగ్యం, శ్రేయస్సు విషయంలో కూడా ఇది అద్భుతాలు చేస్తుంది. మనం విషయాలను సాంకేతిక పరంగా అధునాతనమైన విధానాల్లో చేయడం నేర్చుకోవాల్సిన సమయం ఇదే. మన దగ్గర పద్ధతులున్నాయి, వీటితో ప్రజలు అంతర్ముఖులై జీవం అందించే అత్యుత్తమ స్థాయి సుఖాలను అనుభూతి చెందొచ్చు. We must make our youth experience this. మనం మన యువత ఇది అనుభూతి చెందేలా చేయాలి. మనం వాళ్లకు వేరే ప్రత్యామ్నాయాన్ని ఇవ్వకపోతే వాళ్ళు మళ్లీ బాటిల్ పట్టుకుంటారు, డ్రగ్స్ వైపుకు వెళ్తారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండాలంటే మీకు రసాయనాలు కావాలి. ప్రశాంతంగా ఉండాలంటే మీకు రసాయనాలు కావాలి. ఆనందంగా ఉండాలంటే మీకు రసాయనాలు కావాలి. మీలో మీరు ఏదైనా అనుభూతి చెందాలంటే కెమికల్స్ అవసరం. మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఒక తరం రసాయనాలను ఈ విధంగా వాడుతూ ఉంటే 90% ప్రజలు మాత్రలను, ఇంకా ఇతర రసాయనాలను ప్రతిరోజు వాడాల్సి వస్తుందంటే మనం ఉత్పత్తి చేసే తరువాతి తరం ఎన్నో విధాలుగా మనకన్నా బలహీనంగా ఉంటుంది. ఇది మానవాళి పట్ల ఘోరమైన నేరం. మనందరం కూడా ఈ సత్యాన్ని తెలుసుకుని అవసరమైంది చెయ్యాలి.